సంఘాల దేశవ్యాప్త సమ్మె పిలుపు మేరకు ప్రతిపాడు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించాలని సిఏటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకుమాను నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం పెదనందిపాడు సిఐటియూ కార్యాలయంలో వివిధ రంగాల కార్మిక ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణతో పాటు అనేక ప్రమాదకరమైన చట్టాలను కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా బిల్లులు ఆమోదించనున్నారు. కార్మిక చట్టాల సవరణ వల్ల భవిష్యత్తులో ఉద్యోగ కార్మికులకు ఎటువంటి భద్రత ఉండదని అన్నారు. ప్రత్తిపాడు ప్రాంతీయ కమిటీ కార్యదర్శి కె ఆదినారాయణ, సిఐటియూ అనుబంధ ప్రజా సంఘాల నాయకులు పి భవానీ, భువనేశ్వరి, కె విజయలక్ష్మి, టి రాజు, ఎం అశోక్, కె శివనాగేశ్వరరావు, సత్యవతి, భారతి పాల్గొన్నారు. సంక్షేమ బోర్డులు కానీ వీటిని మొత్తాన్ని నిర్వీర్యం చేసే కొట్ట కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఇవి కాక ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో విమానం కానీ రైల్వేస్ కానీ ఈసారి రెండు పార్టీలు అని చెప్పేసి అటువంటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రేపు నవంబర్ 26వ తేదీన మన పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో సిఐటివి నాయకత్వాన్ని ఇతర కార్మిక సంఘాలను కలుపుకొని వందలాది మందితో పెద్ద ఎత్తున ర్యాలీ చేసి ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలని ఖచ్చితంగా నిరసించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇవాళ అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ రకంగా కార్మికులతో నాయకత్వంతో సమావేశాలు వేసి ఈ రేపు 26న సన్నద్ధం కావడం కోసం చెప్పేసి ఈ సమావేశాలు జరుపుతా ఉన్నాం. అందుకని రేపు 26న జరిగేటువంటి దాంట్లో ఉద్యోగ కార్మిక సంఘాలు, దాంతోపాటు అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, విఆర్ఏ, భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, బ్యాంకు, పోస్టులు, ఎల్ఐసి, ఈ తదితర ఉద్యోగ కార్మిక సంఘాలు మొత్తం కూడా పాల్గొని ఈ ర్యాలీల్లో మండల కేంద్రాల్లో జరిగే ర్యాలీల్లో జయప్రదం చేయాలని చెప్పేసి అని సిఐటియుగా విజ్ఞప్తి చేస్తాను.